హలో, నేను మీ అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కోనసీమ స్పెషల్ పొట్టిక బుట్టలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బుట్టల్ని పనసాకతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా ఒక గ్లాసు మినప్పప్పుని కనీసం 3 గంటలు నానపెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. రెండు గ్లాసుల బియ్యం నూకని నీళ్లతో బాగా వాష్ చేయాలి. నేను 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యం నూక తీసుకున్నాను. ఇప్పుడు ఈ నూకని నీళ్లు లేకుండా పిండి మినప్పిండికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 1 గంట పక్కనుంచాలి. ఈలోపుగా పనసాకుల్ని నీళ్లతో వాష్ చేసి 3 లేదా 4 ఆకుల్ని ఇలా పుల్లతో కుట్టుకోవాలి. పొట్టిక్కలంటే చాలామంది ఏముందిలే బుట్టలు చేసి వాటిలో ఇడ్లీ పిండి వేయడమేగా అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అదే కరెక్ట్ అని చేసేసుకుంటున్నారు కూడా. కానీ అసలు సిసలైన కోనసీమ స్పెషల్ పొట్టిక్కలంటే ఇలా బియ్యం నూక మినప్పిండి కలిపే చేస్తారు. ఈ పొట్టిక్కలు చేద్దామని పనసాకులు కోస్తుంటే అనిపించింది, స్టవ్ మీద కన్నా కూడా కుంపటి మీద చేసి చూస్తే టేస్ట్ అద్దిరిపోతుంది కదా అని. ఇక లేట్ లేకుండా కుంపటిని సిద్ధం చేసేసాం. ఇప్పుడు కుంపటి మీద పాత్ర పెట్టి దానిలో నీళ్లు పోసి మూత పెట్టి వేడెక్కనివ్వాలి. ఈలోపుగా ఖచ్చితంగా గంట నానిన పిండిని పనస బుట్టల్లో వేసుకోవాలి. పిండి కొంచెం వెల్తిగానే వేసుకోవాలి, అప్పుడే ఉడికి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బుట్టల్ని పాత్రలో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. పనసాకులో పిండి ఉడకడం వల్ల దాని ఫ్లేవర్ కూడా కలిసి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మన బాడీకి కాల్షియం కూడా సమృద్ధిగా అందుతుంది. ఇప్పుడు మూత తీసి పూర్తిగా ఉడికిన తర్వాత మంచి బాంబే చట్నీతో సర్వ్ చేసుకోవడమే. సరిగా ఉడికిందో లేదో కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు పుల్లతో చూసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లింక్ని వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఎంతో ఇష్టంతో కష్టపడుతున్న మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.